దివంగత ప్రజాయుద్ధ నౌక ప్రజా గాయకుడు స్వర్గీయ గద్దరన్న ప్రథమ వార్ధంతి సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పట్నం సునీతా మహేందర్రెడ్డి రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితాంతం ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకైన గద్దర్ పేదల జీవితాల్లో చిరంజీవిగా బ్రతికే ఉంటారన్నారు. ఆయన ఆశీసాధనకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క మధుయేష్కి, సిపిఐ నారాయణ ముగసేసే అవార్డ్ గ్రహీత శాంత సింహ్నా మేడం, కంటోన్మెంట్ ఇంచా గద్దర్ కూతురు వెన్నెల పాల్గొన్నారు.